చాలా ధైర్యం కావాలి. అట్ ద సేమ్ టైం మనకి అంటే యుఎస్లో అటువైపు మాకు పాప ఆల్బమ్స్ ఇలా ఉంటాయండి, కానీ ఇక్కడ లేవు. ఆ ట్రెండ్ను తీసుకొని అందులో ఒక మెసేజ్ని పెట్టి జనానికి ఉపయోగపడే చేసినందుకు పృథ్వీ చంద్రకి నా అంటే ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఈ భైరి ఆ నేమ్ సెలెక్షన్ కానీ కాన్సెప్ట్ కానీ ఎక్స్ట్రాఆర్డినరీ అండి. డెఫినెట్గా మనందరికీ మదర్ ఉంటుంది, సిస్టర్ ఉంటుంది, అలానే లేడీస్తో ఇది లేకుండా ఏ మనిషి ఉండడు. సో అందుకని ఐ థింక్ ప్రతి వాళ్ళకి ఇది నచ్చుద్దండి. గోపి గారు అబ్బాయి, మాకు గోపి గారు అబ్బాయి పృథ్వీ చంద్ర అంటే. సో వెస్టైల్ టాలెంట్, నేను ఫస్ట్ అతనితో సింగర్గా పరిచయం చేయాలనుకున్నాను, కానీ సింగర్గా పరిచయం అయిపోయాడు. తర్వాత ఆ ఆల్బమ్ చేసినప్పుడు నేను ఎప్పటికైనా తను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకునేవాడిని, కానీ హీరో అయిపోయాడు. సో నేను ఏదన్నా అనుకుంటే తను అది జరిగిపోతూ వచ్చింది. సో సెంటిమెంట్గా తను ఇప్పుడు నేను స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. తను ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, స్టార్ కమ్ గుడ్ యాక్టర్గా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ భైరి అనే పాట చేద్దామని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి దాదాపు 3 నెలలుగా అదే ధోరణిలో పృథ్వీ దీని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. మేము చాలా అంత కమిట్ అయినప్పుడు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఈ పాట ఎంత అద్భుతంగా వచ్చినా ఏం జరిగినా మీరు ప్రమోట్ చేసి మీడియా అద్భుతంగా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. దయచేసి మంచి కాన్సెప్ట్ దీన్ని చక్కగా వైరలైజ్ చేస్తారని చెప్పేసి వైరల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సాంగ్ మగజాతి అనే సాంగ్ రీసెంట్గా చేశాను అండి. అది అయిపోయిన తర్వాత ఒక నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, నువ్వు ఒక ఆర్టిస్ట్ విరా, నీకు ఒక వాయిస్ అంటూ ఒకటి ఉంటుంది, ఆ వాయిస్ వెళ్తే కంప్లీట్గా ఒక 100,000 మందికి చేరుతుంది అని. ఆ వాయిస్ని వాడుకొని నువ్వు ఒక మెసేజ్ క్రియేట్ చేస్తే ఒక నైబర్హుడ్ని, ఒక సొసైటీని, మేబీ ఒక దేశాన్ని కూడా మార్చచ్చు అని ఒక మాట చెప్పిన దానికి నాకు బాగా ఇన్స్పైర్ అనిపించింది అండి. ఆ కాన్సెప్ట్ మీద ఒక మేబీ ఒక ఉమెన్ మీద ఒక సాంగ్ చేయొచ్చు అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ మొత్తం అంతా ప్రాజెక్ట్ అయిపోయింది చేసి, ఫస్ట్లీ మ్యూజిక్ కానీ ఎబినైజర్ పాల్ అరుణ్ గారు అండ్ వినయ్ గారు మొత్తం టీమ్. ఐమ్ రియలీ సారీ, యాక్చువల్లీ ద డైరెక్టర్ ఆఫ్ దీనికి రాలేకపోయారు, ఆయన యూఎస్లో షూటింగ్లో ఉన్నారు. అండ్ భైరి ఇస్ నాట్ అ స్లాప్ అండి, నాట్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ స్లాప్, బికాస్ కాన్సిక్వెన్సెస్ ఏంటో మనకు తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళి కొట్టడం ఇస్ నాట్ ద సొల్యూషన్. బట్ ఒక సొసైటీలో ఒక అమ్మాయికి ధైర్యంగా ఉండి ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అని ఒక క్వశ్చన్, అనొక కాన్ఫిడెన్స్ మీద తను వెళ్ళి ఒక అట్రాసిటీకి తన అగెన్స్ట్గా ఫైట్ చేస్తే డెఫినెట్గా ఒక 10 మంది మనలాంటి వాళ్ళు మనం చూస్తాం. అంటే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, మనం రియాక్ట్ కావడానికి అమ్మాయిని ఏమంటున్నాడో తెలియదు, ఎందుకు రియాక్ట్ అవుతుందో తెలియదు, డైరెక్ట్గా రియాక్ట్ అవ్వలేం మనం. సో ఒక అమ్మాయి తన స్టాండ్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా చుట్టుపక్కల ఉన్న జనాలు వాళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తారు అని చెప్పి ఆ కాన్సెప్ట్తో తీశానండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, ఏ గాగ్రా చోలి వేసు.